ఎంత ఘోరమైన పాపము చేసేవాడైనా తన మనస్సాక్షి ద్వారా తాను నేరస్తుడు అని ప్రతి దినము అంటే ముద్ర వేయబడుతూనే ఉంటాడు, ప్రతి దినము నిందించబడుతూనే ఉంటాడు. కారణం ఏంటంటే దేవుడు మనల్ని సరిదిద్దడానికి మనలో ఈ మనస్సాక్షి అనే ఒక ఆయుధాన్ని ఏర్పాటు చేశాడట. ఆలోచన చేయండి, ఒకవేళ మనస్సాక్షి మనల్ని గద్దించకపోతే, మనస్సాక్షి మనల్ని దోషులుగా నిందించకపోతే ఈ భూమి మీద ఏ మానవుడైనా తప్పు చేయడానికి భయపడగలుగుతాడా? ఏ మానవుడైనా మనుష్యులకు భయపడి తన జీవితాన్ని క్రమశిక్షణలో నడిపించుకోగలుగుతాడా? సాధ్యం కాదు. అంతేందుకు ఇక్కడ ఉన్న మిమ్మల్ని అడుగుతున్నాను, మీకు అబద్ధం ఆడినప్పుడు ఎప్పుడైనా భయం అనిపించిందా, అనిపించలేదా? అసలు మేము అబద్ధాలు ఆడాం అని అంటారా? మరి అంత మంచి సాక్ష్యాలు చెప్పకండి, ఎందుకంటే నమ్మశక్యంగా ఉండాలి. నేను అడుగుతున్నాను, అబద్ధం ఆడినప్పుడు మీకు ఏమైనా భయం అనిపిస్తుందా? భయం అనిపిస్తుంది కాబట్టి అబద్ధం ఆడతాం. అసలు నువ్వు దొంగ అని అన్నాను అనుకోండి, వెంటనే ఆవిడ ఒప్పుకుంటుందా? ఎందుకు ఒప్పుకుంటుంది ఆవిడ? భయం. ఆ భయమును ఆమె కనుపరచకుండా ఏం చేస్తుంది అంటే, బైబిల్ లేదన్నా నేను అసలు అబద్ధం, నేను తప్పు చేయలేదు అని అంటుంది. తప్పు చేసినా చేయలేదని అంటుంది ఆవిడ. ఎందుకనంటే నా మంచి పేరు ఎక్కడ పోతుందన్న భయం, నా మీద ఉన్నటువంటి మంచి అభిప్రాయాన్ని నేను ఎక్కడ కోల్పోతానన్న భయం చేత అబద్ధం ఆడుతుంది. అసలు భయం ఎందుకు కలిగింది ఆమెకి? మనస్సాక్షి ఆల్రెడీ ఒక ముద్ర వేసేసింది. అందుకే పౌలు అంటున్నాడు, కేవలము మంచి మనస్సాక్షి గలవాడనై నేను మీ ఎదుట నడుచుకుంటుని. నా క్యారెక్టర్ మీ ముందు పెట్టట్లేదు, నా మనస్సాక్షిని నేను మీ ముందు పెడుతున్నాను. ఎందుకనంటే నా ప్రవర్తన విధాన విషయంలో నా మనస్సాక్షి ఎప్పుడు కూడా నా మీద నేరారోపణ చేయలేదు అని అంటున్నాడు పౌలు అన్నమాట. ఈరోజు మన జీవితాల్లో మన మనస్సాక్షి మన మీద ఏమైనా తీర్పునివ్వగలుగుతుంది? మన క్యారెక్టర్ విషయంలో మన మనస్సాక్షి మన మీద ఏమని ముద్ర వేయగలుగుతుంది అని మనం ప్రశ్నిస్తే, ఖచ్చితంగా ఈరోజు అందరము కూడా మన మనస్సాక్షిని బట్టి మనం దోషులంగానే తీర్పు తీర్చబడతాం. కారణం ఏంటంటే ఎన్నోసార్లు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన జీవితంలో ప్రవర్తించిన పరిస్థితులు ఉన్నాయి. కానీ మనుషుల దగ్గర దానిని బయలుపరుచుకోం, మనుషులు ఎదుట మన దోషములను కనబడనివ్వం, రహస్యంగా మన దోషములను కొనసాగిస్తూ ఉంటామన్నమాట. నేను అడుగుతున్నాను, ఇప్పుడున్న ఫిల్మ్ యాక్టర్స్ ఉన్నారు కదా, ఆ ఫిల్మ్ యాక్టర్స్ అందరిలో కూడా గొప్పగా నటించే వాళ్ళ పేర్లు ఎవరన్నా ఒకటి పేరు చెప్పండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇష్టం. కొంతమంది పవన్ కళ్యాణ్ అంటారు, కొంతమంది మహేష్ బాబు అంటారు, కొంతమంది ఎన్టీఆర్ అంటారు. నేను అంటున్నాను, వాళ్ళకంట గొప్ప నటులం ఎవరు అని అంటే మనమే. నిజంగా అసలు మనం నటించే నటన ముందు ఏ ఫిల్మ్ యాక్టర్ కూడా సరిపోడు. ఎందుకో చెప్పిన, ఫిల్మ్ యాక్టర్ ఎవరైనా ఒక టేక్ తీయాలంటే, ఒక షార్ట్ తీయాలంటే పూర్వం రీల్స్ ఉండేవి. ఆ రీల్స్ ఉన్న కాలంలో ఒక షార్ట్ తీయాలంటే బిఫోర్ చాలా ప్రాక్టీస్ జరిగేదట. ఎందుకంటే అప్పట్లో రీల్ చాలా కాస్ట్లీ. ఒకసారి టేక్ అయిపోయిందనంటే ఆ రీల్ వేస్ట్ అయిపోయినట్లే. అలా వేస్ట్ చేయకుండా డబ్బుల్ని సేవ్ చేయడానికి జస్ట్ అలా కెమెరా పెట్టేసి ప్రాక్టీస్ చేయించే వాళ్ళు అట. వాళ్ళ చేత ఎంత ప్రాక్టీస్ చేసినా చాలా రీల్స్ వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడంటే మెమరీ కార్డులు వచ్చేసినాయి, నచ్చితే ఉంచుతున్నాం లేకపోతే డిలీట్ చేసి పడేస్తూ ఉన్నారు. కానీ ఎంత అలవాటు పడిన ఫిల్మ్ యాక్టర్ అయినా ఒక టేక్లో, సింగిల్ టేక్లో వాళ్ళు షార్ట్ని తీయలేరట. ఖచ్చితంగా రీటేక్స్ అవుతూనే ఉంటాయి, మరలా చేయిస్తూనే ఉంటాడు. నేను అంటున్నాను, మనం ఎప్పుడన్నా అన్ని టేకులు చేసామా? అబద్ధం ఆడడానికి ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేశారా? మీరు చేశారా? చేయలేదు. మంచోళ్ళు మీరు, నాకు తెలిసి ఒప్పుకుంటారు. మేము పని మోసం చేయడానికి ఎప్పుడన్నా ప్రాక్టీస్ చేసామా? లైవ్ స్ట్రీమింగ్ మనది స్పాంటేనియస్గా వచ్చేస్తాయి అబద్ధాలు చెప్పమంటే. అసలు అది ఎలా ఎంత అద్భుతంగా ఉంటుందని అంటే, సిబిఐ వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసినా కూడా అబద్ధమా నిజమా కాదు గుర్తుపట్టడం అంత కష్టం. తప్పు ప్రవర్తన విషయంలో ఏదైనా ఒక తప్పు చేసి అక్కడ నుండి తప్పించుకోవాలన్నా కూడా చాలా స్పీడ్గా వచ్చేస్తే మనకు ఆలోచనలు అక్కడ నుండి తప్పించుకుని ఆ నింద ఇంకొకళ్ళ మీద వేసేయడానికి. నేను అంటున్నాను, ఇప్పుడు మనం గొప్ప యాక్టర్సా వాళ్ళు గొప్ప యాక్టర్సా? మనం కనబడని యాక్టర్స్ అన్నమాట. వాళ్ళు ఆన్ స్క్రీన్, మనం ఆఫ్ స్క్రీన్. పాపం మనం చేసే నటన ఎవరికీ తెలియదు, మనలో ఉన్న టాలెంట్ ఎవరికి అర్థం కాదు. కానీ వారికంటే గొప్ప నటులం మనం. ఎందుకు అంటున్నానంటే మన క్యారెక్టర్ ఇక్కడ ఉన్నప్పుడు తెలియదు, నలుగురిలో ఉన్నప్పుడు మన ప్రవర్తన ఏంటో సమాజానికి స్పష్టంగా అర్థం కాదు,
మన ఒరిజినల్ క్యారెక్టర్ మనం ఇంట్లోనికి వెళ్ళి మన తలుపులు మూసివేయబడిన తర్వాత ప్రవర్తిస్తాం, చూసారా? అది మన ఒరిజినాలిటీ. అక్కడ ఎవరికి దొరకదు మన ఒరిజినాలిటీ కాబట్టి ఎవరూ చెప్పలేరు ఈ వ్యక్తి క్యారెక్టర్ ఇది, ఈ వ్యక్తి క్యారెక్టర్ ఇది అని. ఇక్కడ అందరం భక్తి పరులమే, అందరం అందరం గురించి సాక్ష్యం ఇస్తాం, కానీ మన జీవితాలను గురించి సాక్ష్యం ఇచ్చేది మన మనస్సాక్షి. పర్ఫెక్ట్గా ఇచ్చేది మన మనస్సాక్షి ఒకటే. ఎందుకనంటే మన మనస్సాక్షి ఎల్లప్పుడూ మనతోటే ఉంటుంది. మనుషులు ఎవరు రారు, మనుషులు ఎదురుకుండా మనం ఏ పొరపాటు చేయం, ఇంకెక్కడ దొరుకుతాం మనం? కానీ మన మనస్సాక్షి మనతోటే ఉంటుంది కనుక రహస్య స్థలాల్లో మనం చేసిన ప్రతి పాపమును బట్టి మనల్ని అది నిందిస్తుందట. ఈరోజు ఇక్కడ అడిగాను అనుకోండి, ఎంతమంది మంచివారు అని అంటే చేయెత్తకుండా ఎవరన్నా ఉంటారు ఇక్కడ? ఉంటారా? మాట్లాడరా. ఇక్కడ ఎంతమంది మంచి వాళ్ళు ఉన్నారు అని అంటే ఎవరన్నా చేయి దించుంచుతారా కింద? సమస్య లేదు. పోనీ ఎంతమంది చెడ్డోళ్ళు ఉన్నారు అని అంటే ఎవరన్నా చేయెత్తుతారా? అది చేయం, ఇది చేయరు, అది చేయరు. ఎందుకు? మనకు తెలుసు మన మనస్సాక్షి అందుకు అంగీకరించదు అని. ఒకవేళ మన మనస్సాక్షిని చంపుకుని జస్ట్ నలుగురు మధ్యలో నీతిమంతులం అనిపించుకోవడానికి చెయ్యెత్తినా అపరాధ భావం అనేది ఒకటి ఉంటుంది, చూసారా? అది ప్రతి దినము మనల్ని వేధిస్తూనే ఉంటుంది. ఎందుకంటే మన మనస్సాక్షి తప్పును ఏకీభవించదట. ఎప్పటి వరకు అని అంటే ఆ మనస్సాక్షి వాక్యము చేత సరిదిద్దబడినది అయితే తప్ప. కొన్ని వాత వేయబడిన మనస్సాక్షులు ఉంటాయి, వాటి తత్వం ఏంటనంటే నువ్వు ఏం చేసినా రైట్, కమన్, గో హెడ్ అని ఉంటుంది అంతే. తప్ప, రైటా, అది మంచా చెడా, అది నష్టమా లాభమా, ఇంకేం ఆలోచించద్దు. వాత వేయబడిన మనస్సాక్షికి ఉండే తత్వం ఏంటంటే నువ్వు ఏది చేసినా అది సపోర్ట్ చేసుకుంటూనే వెళ్ళిపోతుంది అన్నమాట. కానీ దేవుని వాక్యము చేత సరిదిద్దబడిన మనస్సాక్షి నీ క్యారెక్టర్కి ఎప్పుడూ ఆపోజిట్ డైరెక్షన్లోనే ఉంటుంది. ఎందుకంటే దానికి తెలుసు మనం తప్పు చేస్తున్నాము అని. ఆ తప్పును బట్టి ఎల్లప్పుడూ మన మీద నిందిస్తూనే ఉంటుందట. చాలామంది తప్పు చేయకుండా ఎందుకు వారిని వారు కంట్రోల్ చేసుకుంటారో తెలుసా? మనుషులకు భయపడి కాదు, మన మనస్సాక్షికి భయపడి. ఇక్కడున్న మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు మీరున్న వయసును బట్టి గడిచిన ఒక 2-3 సంవత్సరాల వెనకకు ఒకసారి వెళ్ళి ఆలోచన చేయండి. జస్ట్ మీ లైఫ్ కోసం 2-3 ఇయర్స్ బ్యాక్ మీరు చేసిన పొరపాట్లు ఏవైతే ఉన్నాయో అప్పుడు అవి కరెక్ట్గా అనిపించాయి, బట్ వాటిని గురించి ఆలోచిస్తే ఇప్పుడు అవి తప్పుగా అనిపిస్తాయి. మన పాస్ట్ టెన్స్, మన గతాన్ని గురించి మనం ఆలోచన చేస్తే మనకు అనిపిస్తుంది, అరే ఆ రోజు అలాగా చేసి ఉండకపోతే బాగున్నాం, ఆ రోజు అలాగ మాట్లాడుండకపోతే బాగున్నాం, ఆ రోజు అలా ప్రవర్తించుండకపోతే బాగున్నాం. అప్పుడు తెలియలేదా తప్పని, ఆ వయసులో అది తప్పుగా అనిపించదు, ఇప్పుడు మాత్రం అది తప్పుగా అనిపిస్తుంది. ఎందుకంటే కాస్త వయసు పెరిగేటప్పటికి జ్ఞానం కూడా పెరుగుతుంది, ఆ జ్ఞానమును బట్టి మనం మార్పులోనికి వస్తాం. నాకు తెలిసిన ఒక సహోదరుడు ఉన్నాడు, జస్ట్ 1 వీక్ బ్యాక్ ఆయనతోటి జస్ట్ బైక్ మీద వెళ్తూ ఉన్నాను. బండి మీద వెళ్తుంటే యాక్చువల్లీ ఇద్దరం కలిసి ఒక చావుకి వెళ్తూ ఉన్నాను. అక్కడ చనిపోయిన ఆ అబ్బాయిని గురించి నేను సంభాషణ చేస్తూ ఉంటే వెంటనే అబ్బాయి అంటా ఉన్నాడు, అన్న జస్ట్ 1 ఇయర్ బ్యాక్ నేను కూడా కొంచెం జాగ్రత్తగా ఉండుంటే ఆ వ్యక్తి చనిపోకపోయేవాడన్నా అని అన్నాడు జాన్. జాన్ అనే అబ్బాయి, ఆయన ఫ్రెండ్ ఇద్దరు కలిసి ఒక బైక్ మీద వెళ్తుంటే పక్కకున్న ఒక గనెట్లు రాళ్ళు వేసుంటే గుట్టను గుద్దేసి కింద పడిపోయారు. వెనకాలన్న అబ్బాయి పడడమే రాయి మీద పడిపోయేటప్పటికి తల పగిలి చనిపోయాడు. అఫ్కోర్స్ గవర్నమెంట్ ఆయనకి డబ్బులు ఇచ్చింది, ఏమిచ్చినా పోయిన కుమారుడు అయితే తిరిగి తీసుకుని రాలేరు. ఆ రోజు బండి స్పీడ్గా నడపడము, స్టైల్గా నడపడం ఆయన వయసును బట్టి అది మంచిదే, అందుకే చేశాడు. కానీ కాస్త వయసు పెరిగిన తర్వాత, ఒక నష్టము ఆయన జీవితంలో జరిగిన తర్వాత ఇప్పుడు అనిపిస్తుంది, అన్న ఆ రోజు అలాగ నేను చేసి ఉండకపోతే బాగుండేది, బట్ ఇప్పుడు రియలైజ్ అయినా జరిగిన నష్టాన్ని అయితే తిరిగి సమకూర్చే అవకాశము లేదు, ఇప్పుడు అనిపిస్తుంది. అలాగే ఇంకొక 2 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత 2020లో మీరు చేసినవన్నీ ఆలోచన చేయండి. చాలా పొరపాట్లు కనబడితే మళ్ళా ఒక 2 సంవత్సరాలు దాటేసిన తర్వాత, అంటే మనిషి తన జీవితంలో ఎప్పుడు కూడా తను చేసేది కరెక్ట్ అనుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాడు. అలా మనం తప్పు అభిప్రాయంతో వెళ్తున్న ప్రతిసారి మన మనస్సాక్షి చేసే పని ఏంటో తెలుసా? నువ్వు రాంగ్ రూట్లో వెళ్తున్నావు. ఒక సాఫ్ట్వేర్ వేశాడు దేవుడు,
ఆ సాఫ్ట్వేర్ ఎప్పుడూ కూడా మనకి సిగ్నల్స్ ఇస్తూ ఉంటుందట, నువ్వు జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా మాట్లాడాలి, జాగ్రత్తగా ప్రవర్తించాలి అని ఆ మనస్సాక్షి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందట. అలాంటి హెచ్చరికలకు లోబడిన వాడు తన జీవితాన్ని కట్టుకోగలుగుతాడు. పౌలు అంటున్నాడు, అందుకే నా మనస్సాక్షి మంచిది, ఆ మనస్సాక్షే నా క్యారెక్టర్ని సరిదిద్దగలిగింది, అందుకే నేను మీ ఎదుట కేవలము మంచి మనస్సాక్షి గలవాడనే నేను నడుచుకొని చుంటిని. ఇంకా కంటిన్యూషన్ చెప్తున్నాడు, నేను పరిపూర్ణుడు అయిపోయాను అంటలేడు, ఇంకా అది కొనసాగుతూ ఉంది అని చెప్తున్నాడు అన్నమాట. ఈరోజు ఇక్కడ ఉన్న మనం ఎవరమైనా ఆ సాక్ష్యాన్ని పలకగలుగుతామా?